ఇంటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ సాయంత్రం అయ్యేసరికి భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు పడ్డాయి. కొత్తూరు మండలం గురండిలో పిడుగుపడడంతో పొలంలో పనులు చేసిన ఓ రైతు మృత్యువాత పడ్డాడు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా సాయంత్రం అయ్యేసరికి భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు పడ్డాయి. కొత్తూరు మండలం గురండిలో పిడుగుపడడంతో పొలంలో పనులు చేస్తున్న ఓ రైతు కూడా మృత్యువాత పడ్డాడు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రావణ్ తెలుసుకుందాం. శ్రావణ్, చెప్పండి, శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఏంటి? శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా కూడా వాతావరణం భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ రోజు ఉదయం దాదాపుగా కూడా 10 గంటల నుంచి దాదాపు 3 గంటల సమయం వరకు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైనటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో 3 గంటల సమయం నుంచి కూడా ఒక్కసారిగా కూడా వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయని చెప్పొచ్చు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైనటువంటి పాతపట్నం, కొత్తూరు, బామిని ప్రాంతాలతో పాటు కూడా ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నర్సనపేట ప్రాంతాల్లో భారీ ఎత్తున ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం తెలుస్తుంది. అయితే మరికొన్ని చోట్ల అయితే ఈదురుగాలతో పాటు పిడుగు పాటు కూడా గురవడంతో దాదాపుగా కూడా జిల్లా వ్యాప్తంగా 3 మృతి చెందినట్లుగా కూడా ప్రస్తుతం అయితే మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ అకస్మాత్తుగా ఒక్కసారిగా కూడా వాతావరణం తలపడడంతో కొంతమంది ఎవరైతే 7 నుంచి పట్టుకున్నటువంటి వారు జిల్లా ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త ఉత్తమంగా గురైనప్పుడు కూడా పిడుగుపాట్లతో కూడినటువంటి పోషణతో జిల్లా కూడా 3 ప్రాణాలు కోల్పోగా దాదాపుగా కూడా 5-6 మోదటివారు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా మనకు ప్రస్తుతం సమాచారం ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో అయితే కొత్తూరు మండలం కొరటి గ్రామానికి ఒక రైతు పంట పనులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా కూడా వాతావరణం మరి పిడుగు పడటంతో ఆయన వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కొల్లివలస గ్రామంలో కూడా ఇదే విధంగా ఒక ఇంటిపై పిడుగు పడటంతో ఇంట్లో ఉన్నటువంటి మూగ దేవాలతో పాటు కూడా రైతు కూడా అక్కడికక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాలో వచ్చినటువంటి పిడుగుపాట్లు ఏ విధంగా ప్రజల తాలూకా ప్రాణాలని తీసుకున్నది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ వంత వాతావరణం ఒకసారిగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఉత్తమం పీల్చుకున్నప్పుడు కూడా మరికొన్ని చోట్ల పిడుగు పాటలు వాళ్ళ ఇంట్లో పూర్తిగా విషాదాలు ఉందని కూడా మనం చెప్పవచ్చు. శ్రీనివాస్, రైట్, ఇక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారా శ్రవణ్? శ్రీనివాస్, వాతావరణ శాఖ అధికారులు ఒకసారిగా వచ్చిన ఆకస్మిక మార్పుల కారణంగా పూర్తి స్థాయిలో అయితే అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఉన్నటువంటి అన్ని మండలాల కేంద్రాలకు కూడా ఈ ఆదేశాలు పూర్తిగా చేయనటువంటి దాఖలు అయితే కనిపించడం లేదు. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ముందస్తుగానే ఏ మండలాలు అయితే పిడుగుపాట్లు ఉన్నాయో ఆ సమాచారం అయితే మాత్రం జిల్లా యంత్రాంగానికి ముందుగానే పంపించడం జరిగింది. పంపించిన నేపథ్యంలోనే ఒకసారి కంటే దాదాపుగా కూడా 30 నుంచి 40 నిమిషాల వ్యవధిలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం వేడిగా ఉన్నటువంటి వాతావరణం ఒకసారిగా తలబడి పిడుగుపాట్లతో ఉన్నటువంటి వర్షం నమోదైనటువంటి పరిస్థితులు కూడా జిల్లా వ్యాప్తంగా కనబడ్డాయి. అయితే పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు కానీ లేకపోతే వలస కూలీలు కానీ లేకపోతే కూలీలు కానీ పంట పొలాల్లో పనిచేస్తున్నటువంటి కూలీలు కానీ పూర్తి స్థాయిలో సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కనిపించిన నేపథ్యంలోనే ఈనాటి ఘటనలన్నీ కూడా చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ ఆకస్మిక వర్షాల కారణంగా దాదాపు కూడా జిల్లాలో 3 మృతి చెందినటువంటి పరిస్థితి ఉంటుంది. రోజుల్లో వాతావరణంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది కూడా కాస్త భయం కూడా నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగా వేడి కూడా తగ్గుతుంది అని అంచనాలు వేస్తున్నటువంటి వాతావరణ కేంద్ర శాఖ అంచనాలకి విభిన్నంగా పిడుగుపాట్లకు ఉన్నటువంటి వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి ఆ పరిస్థితి ఉందంటే రానున్న రోజుల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా ఆ జిల్లా వాసులు అయితే మాత్రం ప్రస్తుతం చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ మచ్ శ్రావణ్. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా సాయంత్రం అయ్యేసరికి భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు పడ్డాయి. కొత్తూరు మండలం గురండిలో పిడుగుపడడంతో పొలంలో పనులు చేస్తున్న ఓ రైతు మృత్యువాత పడ్డాడు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3 మృతి చెందారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.